తెలుగు అకాడమీకి సంబంధించిన నిదుల గోల్మాల్ కేసులో ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తున్నామని ఇప్పటివరకు కేసుల్లో 10 మందిని అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజని కుమార్ వెల్లడించారు. సెప్టెంబర్ 27న యూనియన్ బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో మొదటి ఎఫ్ఐఆర్ నమోదైందని ఈ స్కామ్లో 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. సుమారు 64 కోట్ల 50 లక్షల రూపాయలు ఎఫ్డి నిధులను విత్డ్రా చేసినట్లు విచారణలో గుర్తించామన్నారు. యూపీఐ కార్వాన్ శాఖ నుంచి 26 కోట్లు, యూపీఐ సంతోష్ నగర్ శాఖ నుంచి 11 కోట్లు, చందానగర్ కెనరా బ్యాంకులో 6 కోట్ల ఎఫ్డిఐల సొమ్ము మాయమైందని గుర్తించినట్లు సిపి చెప్పారు. గతేడాది డిసెంబర్ నుంచి సెప్టెంబర్ 21 వరకు ఎఫ్డిఐల సొమ్ము కాజేశారన్నారు. స్కామ్లో కీలక నిందితులు సాయి కుమార్పై గతంలో 3 కేసులున్నాయని, ఈ కేసులో మొత్తం 8 మందిపై అనుమానాలున్నాయన్నారు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది 27 సెప్టెంబర్ కి. ఇదిలో 54 కరోర్స్ కి ఫ్రాడులెంట్ విడ్రావల్ ఫ్రమ్ ది అకౌంట్. ఈ 54 కరోర్లో 53 కరోర్ తెలుగు అకాడమీకి. ఈ ఫస్ట్ కేసులో కంప్లైనెంట్ గిరీష్ కుమార్ ఝా బ్రాంచ్ మేనేజర్ ఉన్నారు. తర్వాత సెకండ్ కేసు 154/2021 తెలుగు అకాడమీ ద్వారా 27 సెప్టెంబర్కి జరిగింది. ఇదిలో 43 కరోర్ ఇస్ ది అమౌంట్ అండ్ ఇదిలో అక్యూజ్ పేరు మస్తాన్ వలీ రాజ్ కుమార్ అండ్ ఈ సెకండ్ కేసులో కంప్లైనెంట్ సోమిరెడ్డి డైరెక్టర్ ఉన్నారు. థర్డ్ కేసు 157/2021 బై కెనరా బ్యాంక్ 30th సెప్టెంబర్కి జరిగింది. ఇదిలో అమౌంట్ ఇస్ 10 కరోర్ అండ్ కంప్లైనెంట్ ఇస్ బ్రాంచ్ మేనేజర్ సాధన. ఈ 3 ఎఫ్ఐఆర్ తర్వాత ఒక స్పెషలైజ్ టీమ్ ద్వారా అడిషనల్ సిపి క్రైమ్ జాయింట్ సిపి డిడి నేతృత్వంలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. అండ్ ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం 43 ఫిక్స్డ్ డిపాజిట్కి ఫ్రాడులెంట్ విడ్రావల్ జరిగింది.